ప్రజల దాహార్తిని తీర్చడమే ఆశా స్వచ్ఛంద సంస్థ లక్ష్మణ్ చైర్మన్ జూలియన్ రాజు. చిత్తూరు జిల్లా రెండుగుంట మండల పరిధిలోని వేణుగోపాలపురం వద్ద గల శివకుమార్ నగర్ మరియు జ్యోతినగర్ అంగన్వాడీ కేంద్రం వద్ద రెండు చేతి బొర్లను ఆశా ఫౌండేషన్ చైర్మన్ జూలియన్ రాజు ఆధ్వర్యంలో వేశారు. యూనియన్ రాజు మాట్లాడుతూ, పేదవారు చదువు లేకుండా త్రాగడానికి నీరు లేకుండా ఉండకూడదని, మనిషి జీవించాలంటే గాలి నీరు ఆహారంతో పాటు చదువు కూడా ముఖ్యమని, మంచినీరు మంచి చదువు అందించడమే ఆశా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ, చేతి బోర్లను వేయించిన ఆశా స్వచ్ఛంద సంస్థకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణుగుంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ నగేశం, వార్డు మెంబర్లు చైతన్య, కృష్ణమూర్తి, ఈనా బనాధన్, ఎంపీటీసీ సుందరమూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ, బాబు, వెంకటముని, లోకి, ప్రభాకర్, అరుణ్, వెంకటరమణ, నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ చలపతి తదితరులు పాల్గొన్నారు. మంచి అదే అదే అంతే చాలు పైన పెట్టి మామా చూడు మన అధ్యక్షుడు లో భాగ్యలక్ష్మి మేడం గారు మరియు మా మిస్సెస్ వాళ్ళిద్దరు అక్కడ చూడడం పోవడం జరిగింది. పోయిన తర్వాత కొత్తపాలెం ఎస్టీ వాళ్ళ యొక్క చెరువులో నీళ్లు తాగే చూసి మా మిస్సెస్ ఎందుకు గాను ఎందరికో సహాయం చేస్తున్నా వీళ్ళని చేయకూడదని ఫస్ట్ కొత్తపాలెంతో ఆ నుండి వాళ్ళు కొత్తపాలెం అక్కడ బోర్ వేసింటేనే వాళ్ళ యొక్క ఆ యొక్క గ్రామానికి వచ్చారు. ఆ నీటి తాగేది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను తాగేది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను కూడా చూశాను కాబట్టి నాకు నా స్నేహితులు తప్పకుండా నీకు బోర్ సహాయం చేస్తామన్నారు కాబట్టి ఇది వేయడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థ ఆశయం సార్, అసలు పేదల అభ్యున్నతి కోసం మెయిన్ నా కోరిక ఏంటంటే చదువుకోవాలి, చదువుతోనే విద్య చాలా అవసరం అని నేను తెలుసుకున్నాను. మా తండ్రి అయినటువంటి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి విద్య అధ్యాపకులు కాబట్టి జీవితంలో ఎన్ని కోట్లు ఇచ్చినా వజ్రాలు ఇచ్చినా అది కాదు, కానీ చదువు ఇవ్వడం అవసరమని, చదువుతే పిల్లలు పైకి వస్తారు. ముఖ్యంగా మా నాన్న చెప్పేది ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల్లో పైకి రావాలంటే చదువే మెయిన్ ఇంపార్టెంట్ అనేది చెప్పాడు. అలాగే ఈరోజు రేణుగుంట గ్రామం మందు జ్యోతినగర్ అంగన్వాడీ స్కూల్ వద్ద ఒక బోర్ పాయింట్ పెట్టడం జరిగింది. అది మన ఆశా స్వచ్ఛంద సంస్థ వారు, అదేవిధంగా మన సార్ జూలియన్ రాజు సార్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే అయినటువంటి బి మధుసూదన్ రెడ్డి గారి, అదేవిధంగా మా మండల్ ఇన్ఛార్జ్ అయినటువంటి పవిత్రారెడ్డి గారి తరఫున మేమందరం కూడా వార్డు సభ్యులం, పార్టీ కార్యకర్తలం, ప్రతి ఒక్కరం ఆ సంస్థకి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు రెండు బోర్లు వేయడం జరిగింది. కాబట్టి ఆయనకి ఆ సంస్థకి ప్రతి ఒక్కరం మా తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. రాజు సార్ గారికి మా ఆహ్వానాన్ని మందించి ఎన్ని పనులు నా పక్కన పెట్టి మన సర్పంచ్ గారు నగేష్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా జూలియన్ రాజు సార్ రెండే ఒకటి పెట్టింది దళిత వాళ్ళని ఎంచుకొని నీటి సమస్య తగ్గించడానికి తన మాకందరూ కూడా ధన్యవాదాలు. అందరి తరఫున ఆయనకి దేవదేవుని ఆశీస్సులు ఉండాలని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.